డిస్టర్బెన్స్ రాలేదు సార్, అంత ముందులా లేదు, ఇప్పుడు బాగుంది. మనం పెట్టాక ఇబ్బంది రాలేదు. సొల్యూషన్స్ మన రిమైనింగ్ పార్ట్ని ఈరోజు చూడాలి. నిన్న మన ఐడియల్ సొల్యూషన్స్, ఐడియల్ సొల్యూషన్స్ అలాగే సొల్యూషన్స్ విత్ పాజిటివ్ డీవియేషన్ అలాగే నెగటివ్ డీవియేషన్ చూసాము. కండిషన్స్ చూసి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐడియల్ సొల్యూషన్స్కి పాజిటివ్ డీవియేషన్, నెగటివ్ డీవియేషన్ వాటికి ఏవి ఐడియల్ సొల్యూషన్స్ అంటాం, ఏవి పాజిటివ్ డీవియేషన్, ఏవి నెగటివ్ డీవియేషన్ అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్స్, కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మరి డయాగ్రమాటిక్గా మనం ఐడియల్ సొల్యూషన్ని డయాగ్రమాటిక్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఏ కాంపోనెంట్ని మనం ఎక్స్ఏ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ వచ్చి ఇక్కడ 1 అనుకుంటున్నాం, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి వచ్చి 0 అవుతుంది, అలాగే రైట్ సైడ్కి వస్తే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ వచ్చి 0 అవుతుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి వచ్చి 1 అవుతుంది. ఇప్పుడు మనం పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ కావాలంటే పి నాట్ ఏ ఇంటూ ఎక్స్ఏ వేయాలి, పి నాట్ ఏ ఇంటూ ఎక్స్ఏ. మరి స్టార్టింగ్లో మనకి ఎక్స్ఏ 1 ఉంది కాబట్టి పీనాట్ఏ ఏమవుతుందంటే ఎక్స్ఏ 1 ఇంటూ పీనాట్ఏ అదే పిఏ అవుతుంది, అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పీనాట్ఏ అవుతుంది స్టార్టింగ్లో. మరి ఇప్పుడు ఎక్స్ఏ అనేది 1 నుంచి తగ్గుతూ 0కి వస్తుంది, తర్వాత ఎక్స్ఏ 0.1, తర్వాత 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 ఇలా తగ్గుతూ, సరే 0.1, తర్వాత సరే 0.9, తర్వాత 0.8, 0.7, అలాగే 0.6, 0.5, 0.4, 0.3, 0.2, 0.1, 0 ఇలా ఎక్స్ఏ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే మోల్ ఫ్రాక్షనల్ బి అయితే స్టార్టింగ్లో 0 ఉంటుంది, ఎక్స్బి వచ్చి 0, తర్వాత ఇది 0 నుంచి పెరుగుతూ వస్తుంది 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 అలా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి వచ్చి పెరుగుతూ వస్తుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేది తగ్గుతూ వస్తుంది. మరి మనం పిబి చూస్తే, ఎండింగ్లో చూస్తే పిబి, పీబీని మనం ఎలా రాయొచ్చు అంటే పి నాట్ బి ఇంటూ ఎక్స్బి రాయడం జరుగుతుంది, పి నాట్ బి ఇంటూ ఎక్స్బి. మరి ఎక్స్బి ఎండింగ్లో 1 కాబట్టి పీబీ ఈజ్ ఈక్వల్ టు పి నాట్ బి అవుతుంది. నేను పి నాట్ బి తక్కువగా ఉంది అని తీసుకుంటున్నా, అంటే పి నాట్ ఏ ఎక్కువ ఉంది, పి నాట్ బి తక్కువ ఉంది అని తీసుకుంటున్నా. మరి మనం టైం అయ్యే కొద్దీ మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ తగ్గే కొద్దీ పిఏ కూడా తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ 0 అయిందో పిఏ కూడా 0 అయిపోతుంది. అలాగే మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి, మన పట్టే పిబి 0 స్టార్టింగ్లో, ఎప్పుడైతే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి పెరుగుతూ ఉంటుందో పిబి పెరుగుతూ ఉంటుంది. పిబి పెరుగుతూ వచ్చి ఎక్కడికి రీచ్ అవుతుందంటే అది పి నాట్ బికి రీచ్ అవుతుంది. కాబట్టి పిఏ అనేది ఈ లైన్ ఏమో మనకి పిఏని ఇండికేట్ చేస్తుంది, ఈ లైన్ ఏమో మనకి పీబీని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి పిఏ వచ్చి తగ్గుతూ వస్తుంది, పిబి పెరుగుతూ వస్తుంది. మరి ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ ఒక దగ్గర జరగడం జరుగుతుంది. ఇప్పుడు మనకి టోటల్ వేపర్ ప్రెషర్ కావాలంటే, అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అయితే ఈ పిఏ, అంటే ఇప్పుడు ఇక్కడ పిబి ఇది మనకి ఈ పాయింట్ దగ్గర కావాలంటే పిబిని పిఏని మనం యాడ్ చేసుకుంటే టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. ఒకవేళ మనం ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఈ పాయింట్ దగ్గర పిఏని, ఈ పాయింట్ దగ్గర పీబీని యాడ్ చేసుకుంటే
total vapor pressure of solution vastundi mari ee point daggara kavalante pa ento undo pb kuda ante undayi appu total vachi value avutundi ee vidhanga mana ideal solution ki graph ni giyadam jarugutundi ante manaki pa anedi tagutu vastundi ఫస్ట్ స్టార్టింగ్ లో పిఏ అనేది పి నాట్ అవుతుంది టైం అయ్యే కొద్ది పిఏ అనేది తగ్గుతూ వస్తుంది అలాగే పిబి అనేది ఈ ఎండింగ్ లో చూస్తే పి నాట్ బి అవుతుంది మరి ఇటు వచ్చే కొద్ది ఎక్స్బి తగ్గుతూ ఉంది కాబట్టి పి నాట్ పిబి కూడా తగ్గుతూ వస్తుంది మరి ఏ లైన్ అయితే మనం స్ట్రీట్ గా పైన రాసామో అది పిఏ ప్లస్ పిబి ఇండికేట్ చేస్తుంది దానే మనం పిఎస్ అంటాం ఈ విధంగా ఐడియల్ సొల్యూషన్ కి గ్రాఫ్ రావడం జరుగుతుంది కాబట్టి ఐడియల్ సొల్యూషన్ కి గ్రాఫ్ ని ఈ విధంగా గీయొచ్చు మనం అదే మనకి ఇక్కడ ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూ అంటే ఎక్స్‌పెరిమెంటల్ వేపర్ ప్రెషర్ ఎక్స్‌పెరిమెంటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ని పిఎస్ అన్నాం కదా ఆ ఎక్స్‌పెరిమెంటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ పిఎస్ అనేది మన థియరిటికల్ వేపర్ ప్రెషర్ అంటే రౌల్స్ లా ప్రకారం ఏదైతే గడతామో పి నాట్ ఏ ఇంటూ ఎక్స్ ఏ ప్లస్ పి నాట్ బి ఇంటూ ఎక్స్బి అని కడతాము ఆ రెండు కూడా ఐడియల్ సొల్యూషన్కి ఈక్వల్గా ఉంటాయి అంటే ఎక్స్పెరిమెంటల్ వేపర్ ప్రెషరు అలాగే వేపర్ ప్రెషర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ రౌల్స్ లా ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఏ సొల్యూషన్ కంటే ఐడియల్ సొల్యూషన్కి అలాగే మనం పాజిటివ్ డీవియేషన్కి వస్తే మరి దానికి గ్రాఫ్ ఎలా ఉంటుంది మరి ఇక్కడ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఎక్స్ఏ ఏమో 0 తర్వాత ఇక్కడ ఎక్స్ఏ ఎక్స్బి 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్బి ఎంత అవుతుందంటే 1 అవుతుంది మరి మనకి ఐడియల్ సొల్యూషన్ ప్రకారం అంటే రౌల్స్ లాను ఒబే చేస్తే మనకు పిఏ ఈ విధంగా తగ్గుతూ వస్తుంది అలాగే పిబి ఈ విధంగా పెరుగుతూ వస్తుంది ఇదేమో పి నాట్ బి అవుతుంది ఇదేమో పి నాట్ ఏ అవుతుంది మరి పిఏ అనేది తగ్గుతూ వచ్చింది పిబి అనేది పెరుగుతూ వచ్చింది మరి పిఎస్ అనేది పిఏ ప్లస్ పిబి అవుతుంది ఇది ఐడియల్ సొల్యూషన్ కి ఐడియల్ సొల్యూషన్ అంటే వీటి మనం ఏ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసాం పి నాట్ ఏ ఇంటూ ఎక్స్ఏ ప్లస్ పి నాట్ బి ఇంటూ ఎక్స్బి ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసింది అంటే రౌల్స్ లాను వాడి క్యాలిక్యులేట్ చేసిన ప్రెషర్స్ ఇవి కానీ ఎక్స్పెరిమెంటల్ గా చూస్తే ఎక్స్పెరిమెంటల్ పిఏ ఇస్ గ్రేటర్ దెన్ పి నాట్ ఏ ఎక్స్ ఏ అవుతుంది ఎప్పటికీ తన గుప్పిట విప్పదు ఎప్పటికీ తన గుండును చెప్పదు ఎందుకు ఇలా ఎదురైనది అలాగే ఎక్స్పెరిమెంటల్ పిబి వచ్చి ఎక్స్పెరిమెంటల్ పిబి గ్రేటర్ దెన్ పి నాట్ బి ఎక్స్ బి అవుతుంది పి నాట్ బి ఎక్స్ బి ఎక్స్పెరిమెంటల్ వేపర్ ప్రెషర్ PB is greater than P naught by XB. అందువల్ల మనకి PA అనేది ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేశామో దానికంటే ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలాగే PB కూడా దేనికంటే రౌల్స్ లా ప్రకారం క్యాలిక్యులేట్ చేశామో దానికంటే ఎక్కువ ఉంటుంది. అలాగే టోటల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కూడా మనకి రౌల్స్ లా కంటే కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డాటెడ్ లైన్స్ అనేటివి ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూస్ మరి ఏవైతే సాలిడ్ లైన్స్ గీసామో అవి వచ్చి థియరిటికల్ వాల్యూస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ రౌల్స్ లా కాబట్టి ఈ కండిషన్లో మనకి ఎక్స్పెరిమెంటల్ వేపర్ ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దాన్ పి నాట్ ఏ ఎక్స్ ఏ ప్లస్ పి నాట్ బి ఎక్స్ బి అవుతుంది రౌల్స్ లా షోయింగ్ పాజిటివ్ డీవియేషన్ అంటే సొల్యూషన్స్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్ అయితే అదే మనం సొల్యూషన్స్ షోయింగ్ నెగటివ్ డీవియేషన్ కనుక వస్తే మరి అందులో మనకి ఎక్స్పెరిమెంటల్ వేపర్ ప్రెషర్ అంటే పిఎస్ ఈజ్ లెస్ దాన్ P naught A XA experimental vapor pressure is less than P naught A XA plus P naught B XB అవుతుంది experimental vapor pressure తక్కువ ఉంటుంది అలాగే experimental PA is less than
The experimental PA is less than theoretical PA calculated from Raoult's law. Alage experimental PB is less than theoretical PB. Theoretical PB kante kuda takku untade. Appudu manam graph giste ikkada xa is equal to 1 antam, xb is equal to 0 antam. Ikkada manam xa 0, xb is equal to 1. Mari manaki స్టార్టింగ్ లో ఓన్లీ ఏ ఉంటుందిగా, ఏ ఒకటే ఉంటుంది కాబట్టి పీ నాట్ ఏ అవుతుంది. అది టైం అది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ తగ్గే కొద్దీ పీఏ తగ్గుతూ వస్తుంది. అలాగే స్టార్టింగ్ లో పీబీ జీరో అదేమో పెరుగుతూ వస్తున్నాయి. ఇది పీ నాట్ బి, ఇదేమో పీఏ, ఇదేమో పీబి, టోటల్ ఏమో పిఎస్ దట్ ఈస్ ఈక్వల్ టు పీఏ ప్లస్ పీబీ. ఇది మన రౌల్స్ లా ప్రకారం. కానీ ఎక్స్పెరిమెంటల్ పిఏ ఈజ్ లెస్ దాన్ థియరిటికల్ పిఏ అండ్ ఎక్స్పెరిమెంటల్ పీబీ ఈజ్ లెస్ దాన్ థియరిటికల్ పీబీ. కాబట్టి మనం ఎక్స్పెరిమెంటల్ పిఏ వేస్తే సాలిడ్ లైన్స్లో ఇంకా పిఏ తగ్గుతూ వచ్చింది, అలాగే ఎక్స్పెరిమెంటల్ పీబీ కూడా తగ్గుతూ వచ్చింది. మరి టోటల్ వేపర్ ప్రెజర్ ఆన్ సొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నెగటివ్ డీవియేషన్కి మనం గ్రాఫ్ని ఆ విధంగా డ్రా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఐడియల్ సొల్యూషన్కి గ్రాఫ్ చూసాం, అలాగే పాజిటివ్ డీవియేషన్ గ్రాఫ్ చూసాం, నెగటివ్ డీవియేషన్ కూడా గ్రాఫ్ చూడడం జరుగుతుంది. తర్వాత మనం వస్తే ఇప్పుడు ఐడియల్ సొల్యూషన్ కనుక మనం తీసుకుంటే ఐడియల్ సొల్యూషన్ని కాంపోనెంట్స్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సపరేట్ చేయొచ్చు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఈ కాంపోనెంట్స్ని మనం ఐడియల్ సొల్యూషన్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయొచ్చు. అదే పాజిటివ్ డీవియేషన్ చూపించే వాటిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా మనం సపరేట్ చేయలేము. మరి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే ఒక కాంపోనెంట్ విడిగా వస్తుంది, వన్ కాంపోనెంట్ విడిగా వస్తుంది, ప్లస్ ఇంకొకటి వచ్చి మిక్సర్ వస్తుంది. మిక్సర్ ఇంకొకటి మిక్సర్ ఒకటేమో కాంపోనెంట్ ఇంకొకటి మిక్సర్ అంటే సపోజ్ కాంపోనెంట్ ఏ వచ్చిందనుకో మిక్సర్ వచ్చి ఏ ప్లస్ బి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కంప్లీట్ సపరేషన్ అనేది కుదరదు. అలాగే మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా నెగటివ్ డీవియేషన్లో చూపించే ఇక్కడ సొల్యూషన్స్ను కూడా మనం సపరేట్ చేయడానికి వీలుండదు. ఇక్కడ కూడా వన్ కాంపోనెంట్ వస్తుంది, దాంతోపాటు మిక్సర్ వచ్చేస్తుంది. ఈ మిక్సర్ ఏ ప్లస్ బీని కలిగి ఉంటుంది, ఒకవేళ కాంపోనెంట్ బి సపరేట్గా రావచ్చు. ఈ విధంగా మనకి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా పాజిటివ్ డీవియేషన్ చూపించే సొల్యూషన్స్ని కాంపోనెంట్స్ని కానీ, నెగటివ్ డీవియేషన్ చూపించే సొల్యూషన్ యొక్క కాంపోనెంట్స్ని కానీ మనం సపరేట్ చేయలేము. మరి ఈ మిక్సర్ ఏదైతే వస్తుందో మనకి ఆ మిక్సర్ మనం ఏమంటామంటే కాన్స్టాంట్ బాయిలింగ్ మిక్సర్ అంటాం. కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్సర్ అని చెప్పడం జరుగుతుంది. కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్సర్, ఆ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్సర్నే మనం అజియోట్రోపిక్ మిక్సర్ అని చెప్పడం జరుగుతుంది. అజియోట్రోపిక్ మిక్సర్. అలాగే మనం ఇక్కడ నెగటివ్ డీవియేషన్లో చూసినా కూడా ఆ మిక్సర్ వచ్చి కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్సరే. మరి దీన్ని కూడా మనం ఏమంటామంటే అజియోట్రోపిక్ మిక్సర్ అని చెప్పడం జరుగుతుంది. అజియోట్రోపిక్ మిక్సర్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాన్స్టాంట్ బాయిలింగ్ మిక్సర్, అజియోట్రోపిక్ మిక్సర్, అలాగే ఇక్కడ కూడా కాన్స్టాంట్ బాయిలింగ్ మిక్సర్ వస్తుంది, దాన్ని అజియోట్రోపిక్ మిక్సర్ అని చెప్పడం జరుగుతుంది. మరి మనకి బాయిలింగ్ పాయింట్ వేపర్ ప్రెషరు ఏమనుకున్నాం మనం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకున్నాం. మరి ఇక్కడ పాజిటివ్ డీవియేషన్లో వేపర్ ప్రెషరు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అజియోట్రోపిక్ మిక్సర్కి వేపర్ ప్రెషరు అంటే వేపర్ ప్రెషర్ పాజిటివ్ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ అజియోట్రోపిక్ మిక్సర్ని మనం మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రో అని చెప్పడం జరుగుతుంది. మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్లో మనకి ఈ మిక్సర్ అజియోట్రోపిక్ మిక్సర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కాంపోనెంట్ ఏ కంటేనూ తక్కువ ఉంటుంది మిక్సర్కి.
boiling point component A कंटे नो तक्कु उंटदे अलागे component B कंटे कूडा तक्कु उंटदे अंदुवल्ल दानिनि मनं minimum boiling point azeotrope अनि चेप्पडं जरुगुतुंदि అలాగే ఇక్కడికి వస్తే అజియోట్రోపిక్ మిక్సర్ కి ఇక్కడ నెగటివ్ డీవియేషన్ కాబట్టి వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. దీనే మనం ఏమంటామంటే మాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అని చెప్పడం జరుగుతుంది. దీనేమంటాం మాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల మిక్సర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది మిక్సర్ కనుక మనం చూస్తే అది కాంపోనెంట్ ఏ బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటుంది, అలాగే కాంపోనెంట్ బి యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటి అజియోట్రోపిక్ మిక్సర్నే మనం మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోపిక్ మిక్సర్ అంటాం. ఇదేమో మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అవుతుంది. మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అంటే ఆ కాంపోనెంట్స్ కంటే కూడా అజియోట్రోప్ మిక్సర్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ. అక్కడ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోపిక్ అంటే ఆ కాంపోనెంట్స్ కంటే కూడా మిక్సర్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటే దాన్ని మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అంటాం. కాబట్టి నెగటివ్ డీవియేషన్ చూపించేటివి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోపిక్ మిక్సర్ని ఫామ్ చేస్తాయి, అలాగే పాజిటివ్ డీవియేషన్ చూపించేటివి మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోపిక్ మిక్సర్ని ఫామ్ చేయడం జరుగుతుంది. చూస్తాం వాట్ హాఫ్ ఫ్యాక్టర్. వాట్ హాఫ్ ఫ్యాక్టర్ అనే దాన్ని ఐతో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఎన్ఏసిఎల్ని ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్ని ఒక పార్టికల్ కింద వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి, ఇది 100% అయినేజ్ అయితే అయినైజేషన్ జరిగితే అప్పుడు మనం వేసింది ఒక పార్టికల్ ఎన్ఏసిఎల్, కానీ వాటర్లో వేసినాక ఇది ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ కింద విడిపోవడం జరుగుతుంది. ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ కింద విడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం వేసింది థియరిటికల్గా ఒక పార్టికల్ వేసాం, కానీ అబ్సర్వ్డ్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయంటే రెండు ఉన్నాయి. కాబట్టి అబ్జర్వ్డ్ పార్టికల్స్కి అలాగే థియరిటికల్ పార్టికల్స్కి అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అనేది 1, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అనేది ఎన్ని అవుతున్నాయి 2 అవుతున్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్నే మన వాట్ హాఫ్ ఫ్యాక్టర్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను CH3COOH తీసుకొని ఎసిటిక్ యాసిడ్ని దాని బెంజీన్లో డిజాల్వ్ కనుక చేస్తే నేను బెంజీన్లో రెండు ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ డైమరైజ్ అయ్యి డైమర్ ఫామ్ అవుతుంది. మనకి ఎసిటిక్ యాసిడ్ డైమర్ అనేది ఫార్మ్ అవుతుంది, డైమర్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. రెండు ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ డైమర్ కింద ఫామ్ అవుతాయి, అంటే రెండు కలిసి ఒక మాలిక్యూల్ కింద అప్లై అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ వన్ ఉంది, అలాగే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ రెండు ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్కి టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఉండే రేషియోని మనం ఏమంటామంటే వాట్ హాఫ్ ఫ్యాక్టర్ అని చెప్పడం జరుగుతుంది. మరి వాట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఎలా కడతాం అంటే మనం వాట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఐ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ రాయాలి. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్. దాన్ని మనం వాట్ హాఫ్ ఫ్యాక్టర్ ఐ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఐ అంటే
factor factor number of particles after association or dissociation divided by number of particles before dissociation or association ने मन वाटा फैक्टर चुप्पन जो मैं इंदो मन की रेसेस उमोटेम डिसोसिएशन केस अटे डिसोसिएशन अगर मन एला कटाली वाटा फैक्टर ने मैं असोसिएट वाटा फैक्टर ने एला कटाली असोसिएट वाटा फैक्टर ने एला कटाली डिसोसिएशन की असोसिएशन की वाटा फैक्टर मैं एला फाइंड आउट चेयरने ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ డిసోసియేషన్ కనుక మనం కన్సిడర్ చేస్తే డిసోసియేషన్ కన్సిడర్ చేద్దాం. డిసోసియేషన్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు మనకి పార్టికల్ ఏఎన్ ఉందనుకుంటే అది ఎన్ఏ కింద విడిపోయింది. అంటే నేను ఇలాంటి ఏఎన్ అనే వాటిని ఒక మోల్ తీసుకుంటే దాంట్లో మనకి ఎక్స్ మోల్స్ డిసోసియేట్ అయితే ఎన్ని మోల్స్ ఫామ్ అవుతుందంటే ఎన్ఏఏ అనేది ఎన్ఎక్స్ మోల్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి నేను కాన్సంట్రేషన్ సి మోలార్ అనుకుంటే సి ఇంటూ వన్ మైనస్ ఎక్స్ ఇక్కడేమో సి ఇంటూ ఎన్ఎక్స్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఐ మనం రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ అంటే మనం ఏం రాయాలి అంటే బిఫోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్ ఆఫ్టర్ డిసోసియేషన్ అంటే సి మైనస్ సిఎక్స్ ప్లస్ ఎన్సిఎక్స్ అని రాయడం జరుగుతుంది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ మనకి సి ఇంటూ వన్ సి అవుతుంది. అప్పుడు మనకి సిని కనుక మనం కామన్ తీసేస్తే సి ఇంటూ ఏ రాసుకోవచ్చు అంటే 1 minus x plus nx and right on jarugutundi divided by c ipudi c c cancel ayipothe appudu manaki I is equal to 1 minus x plus nx vachindi mari manaki ippudu I is equal to x ne ganaku manu alpha anukunte degree of dissociation x ane degree of dissociation then alpha anukunte 1 minus alpha plus n alpha అవుతుంది. దానే మనం ఎలా రాయొచ్చు I is equal to 1 plus alpha into n minus 1 రాయడం జరుగుతుంది. ఆర్ alpha is equal to I minus 1 by n minus 1 రాయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ alpha అనేది degree of dissociation, I అనేది వాటా ఫ్యాక్టర్, n అనేది ఎన్ని పార్టికల్స్ కింద అది విడిపోతుంది అనేది n. కాబట్టి alpha is equal to I minus 1 by n minus 1 అనే ఫార్ములా ద్వారా మన డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది కాన్సంట్రేషన్ మీద డిపెండ్ కాదు. కాబట్టి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు i minus 1 బై n minus 1 రాయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒకవేళ 50% డిసోసియేట్ అయ్యింది అన్నాడు అనుకోండి, 50% డిసోసియేట్ అయితే ఆల్ఫా మనం 0.5 కింద తీసుకోవాలి. మరి రెండు పార్టికల్స్ కింద డిసోసియేట్ అయితే n వాల్యూ 2, అలాగే 75% డిసోసియేట్ అయ్యింది అని ఇస్తే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.75 తీసుకోవాలి. 3 పార్టికల్స్ కింద విడిపోయింది అంటే మనం n ఇస్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. అలాగే మనకి 100% డిసోసియేషన్ అన్నాడు అనుకోండి, 100% డిసోసియేషన్ అంటే మనం ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. అప్పుడు మనకి n నెంబర్ ఆఫ్ పార్టికల్ 4 కింద విడిపోయింది అనుకో, n ఇస్ ఈక్వల్ టు 4 తీసుకోవాలి. కాబట్టి ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, 50% డిసోసియేషన్కి ఎలా తీసుకోవాలి, 75% డిసోసియేషన్కి ఎలా తీసుకోవాలి, 100% డిసోసియేషన్కి ఎలా తీసుకోవాలి అని చెప్పాం. n అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ into which it is dissociated. రెండు పార్టికల్స్ కింద ఒక పార్టికల్ విడిపోతే n వాల్యూ 2 వేయాలి, అదే మూడు పార్టికల్స్ కింద విడిపోతే n వాల్యూ 3 వేయాలి, నాలుగు పార్టికల్స్ కింద విడిపోతే n వాల్యూ 4 వేయాలి అండ్ సో ఆ. కాబట్టి ఈ విధంగా మనం i కి ఆల్ఫాకి రిలేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్,
I ante vat of factor. అలాగే ఇప్పుడు మనం అసోసియేట్ అయ్యే వాటికి ఎలా చూద్దాం, అంటే ఏవైతే అసోసియేషన్ జరుగుతుందో వాటికి ఎలా రాయొచ్చు. అసోసియేషన్ జరిగే వాటికి మన డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ వాట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఎలా కడతాం. ఇప్పుడు మనకి ఎన్ఏ ఉంది, అది మనకు ఏఎన్ కింద మారింది, ఏఎన్ కింద మారింది. అంటే ఎన్ పార్టికల్స్ ఎన్ ఎన్ఏ ఉన్నాయి, ఎన్ఏ ఉన్నాయి, అది ఏఎన్ కింద మారింది. మరి ఇప్పుడు ఏఎన్ కింద మారితే అప్పుడు మనకేం కావాలి, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఎన్ఏ రెండు పార్టికల్స్ ఉన్నాయనుకో, రెండు ఒక పార్టికల్ కింద, ఎన్ పార్టికల్స్ వన్ పార్టికల్ కింద మారిపోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇది ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఒకటి తీసుకుంటే ఇది జీరో ఉంది స్టార్టింగ్లో. మరి ఇప్పుడు నేను దీన్ని వన్ మైనస్ ఎక్స్ అని రాసుకుంటే వన్ మైనస్ ఎన్ఎక్స్, ఎందుకంటే ఎన్ ఉన్నాయి, ఎన్ని ఎన్ పార్టికల్స్ డిసపియర్ అయితే వన్ మైనస్ ఎన్ఎక్స్ అయితే అప్పుడు ఇది ఏమవుతుందంటే వన్ మైనస్ ఎన్ఎక్స్, అప్పుడు ఇది వన్ బై ఎన్ అవుతుందంటే ఇది ఎన్ఎక్స్ వెళ్ళిపోయింది కాబట్టి ఇది వన్ బై ఎన్ ఫార్మ్ అవడం జరుగుతుంది. లేదా వన్ మైనస్ ఎన్ ఆల్ఫా అనుకుంటే ఇది వన్ బై ఎన్ ఫార్మ్ అవడం జరుగుతుంది. అప్పుడు మనం ఐ కట్టాలంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ వచ్చి వన్ మైనస్ ఎన్ ఆల్ఫా ప్లస్ వన్ బై ఎన్ అవుతుంది, వన్ బై ఎన్ అవుతుంది. మరి నాకు ఇందులో మనం డివైడెడ్ బై వన్, మరి ఐఎస్ ఈక్వల్ టు ఇందులో ఏం కామన్ తీయవచ్చు అంటే నేను వన్ మైనస్ సారీ వన్ ప్లస్ ఎన్ ఇంటూ వన్ మైనస్ మనకి ఎన్ఏ అయితే ఏఎన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఉంది, ఇది రెండు సిహెచ్ త్రీ సిఓఓహెచ్ అయితే మనకి సిహెచ్ త్రీ సిఓఓహెచ్ టేకన్ ట్వైస్ వస్తుంది. మరి ఇప్పుడు ఎన్ని సిహెచ్ త్రీ సిఓఓహెచ్ రెండు సిహెచ్ త్రీ సిఓఓహెచ్కి ఒకటి ఫామ్ అయింది. మరి ఇప్పుడు మనకి దీన్ని మనం రాస్తే వన్ మైనస్ ఇది ఎక్స్ అనుకుంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే ఇది రెండు వెళ్ళిపోతే ఇది ఒకటి ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ వెళ్ళిపోతే ఇది ఎంత ఫామ్ అవుతుందంటే హాఫ్ ఎక్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇది వన్ మైనస్ ఆల్ఫా అయితే ఇది ఎంత అవుతుందంటే హాఫ్ ఆల్ఫా అవడం జరుగుతుంది. అదే మనం ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తే ఎన్ఏ మనం ఏమనుకున్నాం, ఎన్ఏ వచ్చి ఏఎన్ అయ్యింది, అప్పుడు మనం వన్ మైనస్ ఇది ఆల్ఫా అయితే వన్ మైనస్ ఆల్ఫా ఇదైతే ఇది వన్ బై ఎన్ ఆల్ఫా అవుతుంది. వన్ మైనస్ ఆల్ఫా అయితే అది వన్ బై ఎన్ ఆల్ఫా అవడం జరుగుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్టార్టింగ్లో ఎన్ ఉన్నాయి వన్, మరి ఆఫ్టర్ డిసోసియేషన్ అసోసియేషన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్నైనా అని చూడాలి మనం. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ వచ్చి వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఏ రాయొచ్చు అంటే వన్ బై ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై వన్ అని రాయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇది వాట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఐ, మరి దీన్ని ఏమైనా ఎలా రాయొచ్చు, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ అని రాయడం జరుగుతుంది. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ డివైడెడ్ బై వన్ బై ఎన్ మైనస్ వన్ అని రాయడం జరుగుతుంది. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ డివైడెడ్ బై వన్ బై ఎన్ మైనస్ వన్. మరి ఆల్ఫా అంటే ఆల్రెడీ చెప్పాం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, 25% డిసోసియేట్ అయిందని అనుకో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.25. అదే మనకి 50% డిసోసియేట్ అయిందంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.5. 75% డిసోసియేషన్ అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.75. 100% డిసోసియేషన్ అనుకో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 1. మరి ఎన్ అంటే ఏంటి, ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అయినాయి అనేది ఎన్. ఇప్పుడు మనకి రెండు పార్టికల్స్ అసోసియేట్ అయితే ఎన్ వాల్యూ 2 వేస్తాం, అదే మూడు పార్టికల్స్ అసోసియేట్ అయితే మనం ఎన్ వాల్యూ 3 వేస్తాం, నాలుగు పార్టికల్స్ అసోసియేట్ అయితే ఎన్ వాల్యూ 4 వేస్తాం,
కాబట్టి ఎన్ అనేది ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అయ్యింది ఎన్ అలాగే మనకు ఆల్ఫా అనేది ఎంత పర్సెంటేజ్ డిసోసియేట్ అయ్యింది అనేది మనకి ఏం చెప్తుందంటే ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అయ్యింది అనేది మనకి ఎన్ అలాగే మనకు ఎంత పర్సెంటేజ్ అసోసియేట్ అయ్యింది అనేది ఆల్ఫా ఇండికేట్ చేస్తుంది ఈ విధంగా మనం వాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ని డిసోసియేట్ అయ్యే వాటికి కట్టొచ్చు అలాగే రాండా ఆఫ్ ఫ్యాక్టర్ని అసోసియేట్ అయ్యే వాటికి కూడా మనం ఆల్ఫా అని ఐని రిలేట్ చేయొచ్చు కాబట్టి మనకి డిసోసియేట్ అయ్యే వాటికి ఏమని చెప్తున్నాం మనం ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ అని చెప్తున్నాం ఎక్కడేమో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ బై వన్ బై ఎన్ మైనస్ వన్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎన్ అంటే ఎన్ని పార్టికల్స్ కింద విడిపోతుందని ఇక్కడ ఎన్ అంటే ఎన్ని పార్టికల్స్ అసోసియేట్ అవుతుందని ఆల్ఫా అంటే ఎంత పర్సెంటేజ్ డిసోసియేట్ అయిందని ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత పర్సెంటేజ్ అసోసియేట్ అయింది అని చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు మనకి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మనం ఎన్ఏసిఎల్ వాడిలో ఇలా ఇచ్చి ఎన్ఏసిఎల్ ఈస్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ 75% డిసోసియేటెడ్ అన్నాడు అనుకోండి 75% డిసోసియేటెడ్ దీనికి మనకి ఐ కట్టమన్నాడు వాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ అంతా అని కట్టమన్నాడు అనుకోండి అప్పుడు మనం ఆ 75% డిసోసియేటెడ్ అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.75 ఎన్ఏసిఎల్ ఎన్ని పార్టికల్స్ కింద విడిపోద్ది ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ రెండు పార్టికల్స్ కింద విడిపోతుంది కాబట్టి ఎన్ వాల్యూ 2 అప్పుడు మనం ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ ఐ ఐ తెలియదు ఐ మైనస్ వన్ డివైడెడ్ బై ఆల్ఫా వాల్యూ ఎంత సరే ఆల్ఫా ఇస్ ఈక్వల్ ఐ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ కదా ఆల్ఫా వాల్యూ 0.75 ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ డివైడెడ్ బై ఎన్ ఎన్ వాల్యూ ఎంత రెండు పార్టికల్స్ కింద విడిపోయి ఎన్ మైనస్ వన్ అప్పుడు 0.75 ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ అవుతుంది ఐ ఇస్ ఈక్వల్ టు 1.75 అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ 1.75 అనేది ఇక్కడ వాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ కింద మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మనకి CH3COOH డైమరైజ్ అయింది అని ఇస్తుంటాడు డైమరైజేషన్ జరిగింది అని ఇస్తాడు డైమరైజేషన్ అంటే ఎన్ని పార్టికల్స్ కలవాలి రెండు కాబట్టి ఎన్ వాల్యూ 2 ఒకవేళ వాడు మనకు 50% అసోసియేషన్ జరిగింది అన్నాడు అనుకో ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.5 మరి ఇప్పుడు మనకి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ డివైడెడ్ బై 1/n-1 కదా మరి ఆల్ఫా అంటే ఇక్కడ ఎంత ఆల్ఫా ఇచ్చారు 0.5 ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ బై 1/n 1/2-1 ఇలా తీసుకోవడం జరుగుతుంది మరి 0.5 ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ డివైడెడ్ బై మైనస్ హాఫ్ మరి మైనస్ హాఫ్ని తోటి మనం మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే 0.5 × 1/2 అంటే 0.25 − 0.25 ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఐ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ప్లస్ వన్ అవుతుంది ఇవతలకు వస్తే 1 − 0.25 అప్పుడు ఐ ఇస్ ఈక్వల్ టు 0.75 అవుతుంది ఐ ఇస్ ఈక్వల్ టు 0.75 అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఏంటొచ్చు అంటే ఐని వాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ని అసోసియేట్ అయ్యే వాటికి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అసోసియేట్ అయ్యే వాటికి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం అసోసియేట్ అయ్యే వాటికి డిసోసియేట్ అయ్యే వాటికి వాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూడడం జరిగింది నెక్స్ట్ మనం వేటికి వెళ్ళాలంటే సొల్యూషన్స్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్కి వెళ్ళాలి కాలిగేటివ్ ప్రాపర్టీస్ మరి కాలిగేటివ్ ప్రాపర్టీస్కి వెళ్తే ఏమేమి ఉన్నాయి కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది మనం చూస్తే ఇప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే సాల్వెంట్ మీద సాల్వెంట్ వేపర్ ప్రెషర్ మీద డిపెండ్ అవకుండా ఓన్లీ సొల్యూట్ పార్టికల్స్ మీదనే డిపెండ్ అయితే సొల్యూట్ పార్టికల్స్ మీదనే
solute particles मेदने depend आईते automatic properties ने मने मनाले colligative properties अनाले अटे solute particles एक्कु उन्टे colligative property कोड एक्कु उन्टते solute particles तक्कु उन्टे colligative property कोड तक्कु उन्टते కాబట్టి ఏ ప్రాపర్టీ అయితే సొల్యూట్ పార్టికల్స్ నెంబర్ మీద అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుందో అటువంటి ప్రాపర్టీస్ ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఒకటి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీ. అలాగే రెండోది మనం ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. అలాగే మూడోది మనకి డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. అలాగే నాలుగోది ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్. ఇలా మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి. ఒకటి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, నెక్స్ట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్ అని నాలుగు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి కాన్సన్ట్రేషన్ అనేది పార్టికల్స్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. మరి మనం వీటిలో వన్ బై వన్ మాట్లాడితే ఫస్ట్ మనం రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడితే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మనం రౌల్స్ లా ఫర్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ చూడడం జరిగింది. మరి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మనం ఎలా రాసామంటే పీ నాట్ మైనస్ పిఎస్ బై పీ నాట్ అని రాసాం. అక్కడ పీ నాట్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, పిఎస్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. మరి ఇది దేనికి ఈక్వల్ అని రాసామంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పీ నాట్ మైనస్ పిఎస్ బై పీ నాట్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇవి అసోసియేషన్ కానీ అంటే సొల్యూట్ అసోసియేషన్లో కానీ డిసోసియేషన్లో కానీ ఇన్వాల్వ్ కాకపోతే మనం ఈ ఫార్ములా చదవడం జరుగుతుంది. అదే మనకి అసోసియేట్ కానీ డిసోసియేట్ కానీ అయితే అప్పుడు మనం P naught minus Ps by P naught is equal to I into mole fraction of solute and రాయడం జరుగుతుంది. P naught minus Ps by P naught is equal to I into mole fraction of solute and రాయడం జరుగుతుంది. ఇక్కడ I అంటే ప్లాంట్ ఆఫ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అనుకుందాం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి అసోసియేట్ డిసోసియేట్ అవ్వకపోతే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్ చేయండి. అలాగే డిసోసియేట్ అసోసియేట్ అయితే ఐ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ వేసి మనం రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది పీ నాట్ మైనస్ పిఎస్ బై పీ నాట్ కదా. మరి ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ పెరిగితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ కనుక ఎక్కువ ఉంటే మరి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే పీ నాట్ మైనస్ పిఎస్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి పీ నాట్ మైనస్ పిఎస్ బై పీ నాట్ అనేది రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు పెరగాలంటే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనం అసోసియేట్ డిసోసియేట్ కాకపోతే ఎలా కట్టాలి, అసోసియేట్ డిసోసియేట్ అయితే ఎలా కట్టాలి అనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ మరి నెక్స్ట్ మనం వేపర్ ప్రెషర్ పీ నాట్ మైనస్ పిఎస్ అనేది దేని మీద ఆధారపడుతుందో చూసాం. మరి పీ నాట్ మైనస్ పిఎస్ పెరగాలంటే కూడా
కాన్సన్ట్రేషన్ పెరిగితే పీనాట్ మైనస్ పిఎస్ అనేది పెరుగుతుంది. అంటే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే పీనాట్ మైనస్ పిఎస్ అనేది పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరిగితే. మరి వేపర్ ప్రెషరు కాన్సన్ట్రేషన్ రిలేషన్ ఏంటంటే, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కనుక మనం తీసుకుంటే కాన్సన్ట్రేషన్ కనుక పెరిగితే పేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గుతుంది. అంటే పిఎస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పీనాట్ మైనస్ పిఎస్ కాన్సన్ట్రేషన్ పెరిగితే పెరుగుతుంది, అదే పిఎస్ అయితే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అయితే కాన్సన్ట్రేషన్ పెరిగితే మరి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పీనాట్ మైనస్ పిఎస్ అలాగే పిఎస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ పీనాట్ మైనస్ పిఎస్ బై పీనాట్ అనేది కాన్సన్ట్రేషన్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అని మనం చూడడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటంటే, మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అలాగే మనం రెండవది మూడవది డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ని మనం టీ నాట్ అనుకుంటే, ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏం అనుకున్నాం టీ నాట్. ఎప్పుడైతే సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసామో దీని యొక్క వేపర్ ప్రెషర్ని పీ నాట్ అనుకున్నాం, బాయిలింగ్ పాయింట్ ఏమో టీ నాట్. దేనికి? ప్యూర్ సాల్వెంట్కి. ప్యూర్ సాల్వెంట్కి బాయిలింగ్ పాయింట్ పీ నాట్, టీ నాట్. వేపర్ ప్రెషర్ ఏమో టీ నాట్. మనం ఎప్పుడైతే సొల్యూషన్ అయిందో సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ని మనం నేను టీ వన్ అనుకుంటున్నాను, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ని నేను పిఎస్ అనుకుంటున్నాను. మరి ఎప్పుడైతే మనం సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తామో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది అంటే సాల్వెంట్ కంటే తక్కువ ఉంటుంది. నిన్ననే మనం డిస్కస్ చేసాం, సొల్యూట్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు సర్ఫేస్ మీద ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఏమవుతాయంటే డిక్రీజ్ అవుతాయి. అంటే సొల్యూట్ పార్టికల్స్ కొంత సర్ఫేస్ ఆక్యుపై చేస్తాయి, అందువల్ల సర్ఫేస్ ఏరియా అవైలబుల్ ఫర్ ఎవాపరేషన్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ కంటే తక్కువ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి వేపర్ ప్రెషర్కి బాయిలింగ్ పాయింట్కి రిలేషన్ ఏంటంటే, వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వేపర్ ప్రెషర్ బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి ఎప్పుడైతే మనకు వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గిందో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని అంటే డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టీ వన్ మైనస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ని మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ మైనస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, దాన్నే మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి సొల్యూట్ పార్టికల్స్ పెరుగుతూ ఉంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గుతూ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతూ ఉంటుంది సొల్యూషన్కి. కానీ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ కాబట్టి మనకి డిఫరెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అనేది కాన్సన్ట్రేషన్ పెరిగితే అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగితే పెరుగుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ పెరిగితే డెల్టా టీబీ కూడా పెరుగుతుంది. అంటే సొల్యూట్ పార్టికల్స్ మీద ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అనేది డిపెండ్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగితే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగితే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద ఆధారపడింది కాబట్టి
ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కూడా మన కాలిక్యులేటివ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలి? ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అవుతుంది. మరి టీ వన్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, టీ నాట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, అది డెల్టా టీవీ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్. మరి ఈ డెల్టా టీవీని మనం ఎలా మొలారిటీకి రిలేట్ అయింది అంటే డెల్టా టీవీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలారిటీ. డెల్టా టీవీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలారిటీ. దాన్ని మనం ఎలా ఇచ్చు అంటే డెల్టా టీబీ ఇస్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలారిటీ అని రాయొచ్చు. డెల్టా టీబీ ఇస్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలారిటీ. మరి ఇప్పుడు డెల్టా టీబీ ఇస్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలారిటీ అంటే మనం ఏం రాస్తాం అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అని రాయడం జరుగుతుంది. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కాబట్టి డెల్టా టీబీ ఇస్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మొలారిటీ బదిలీ రాసిన వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ అని రాయడం జరిగింది. మరి ఇక్కడ కేబీని మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. కేబీని ఏమని చెప్పాలి? మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు మొలారిటీ మొత్తం ఇదంతా కూడా 1 అయిపోతే అప్పుడు మనకి కేబీ అనేది డెల్టా టీబీకి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక మోలార్ సొల్యూషన్కి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందో దాన్నే కేబీ అని చెప్పడం జరుగుతుంది. ఒక మోలార్ సొల్యూషన్కి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఎంతో దాన్నే కేబీ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి ఈ కేబీని మనం ఎలా రాయొచ్చు అంటే కేబీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీ నాట్ స్క్వేర్ బై 1000 ఎల్వి అని రాయొచ్చు. అంటే ఇది కేబీకి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్కి రిలేషన్. టీ నాట్ అనేది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, కేబీ అనేది మోలార్ ఎలివేషన్ ఎలివేషన్ కాన్స్టెంట్, దీనే మనం ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా చెప్పవచ్చు. ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్. ఎల్వి అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, అంటే 1 గ్రామ్ ఆఫ్ ది లిక్విడ్ని వేపర్ కింద మార్చాలంటే మనకి ఎంత హీట్ అయితే అవసరం అవుతుందో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. దీన్నే మనం ఎలా రాయొచ్చంటే ఆర్ టీ నాట్ స్క్వేర్ బై 1000. మరి డెల్టా హెచ్ అంటే ఒక మాలిక్యులర్ వెయిట్ని వేపర్ కింద మార్చడానికి కావాల్సిన హీట్. మరి మనకి 1 గ్రామ్ని మన వేపర్ కింద మార్చాలంటే ఎంత కావాలంటే డెల్టా హెచ్వి బై ఎం. ఈ డెల్టా హెచ్వి బై ఎంఏ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ కాబట్టి దీన్ని మనం ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే ఆర్ టీ నాట్ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్వి. ఎలా రాసుకోవచ్చు అంటే డెల్టా హెచ్వి డివైడెడ్ బై ఎం, ఎం గోస్ టు ది న్యూమరేటర్. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఆర్ టీ నాట్ స్క్వేర్ ఇంటూ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ డివైడెడ్ బై 1000 ఇంటూ డెల్టా హెచ్వి అంటే హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఫార్ 1 మోల్ అంటే 1 మాలిక్యులర్ వెయిట్. ఈ విధంగా మనం డెల్టా టీబీని కట్టడం జరుగుతుంది. డెల్టా టీబీని ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి డెల్టా టీబీని మనం ఫైండ్ అవుట్ చేసేది ఎలా అనేది మనం చూసాం. అది ఎలా రిలేట్ అయింటుంది మొలారిటీకి అనేది కూడా చూడడం జరిగింది. మొలారిటీకి డెల్టా టీబీ ఎలా రిలేట్ అయింటుందని మనం చూడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ డెల్టా టీబీని అసోసియేట్ డిసోసియేట్ అయ్యే వాటికి ఐ ఇంటూ కేబీ ఇంటూ మొలారిటీ అని రాయడం జరుగుతుంది. అంటే దోస్ సొల్యూట్స్ విచ్ అండర్గో అసోసియేషన్ ఆఫ్ డిసోసియేషన్ అయితే డెల్టా టీబీని ఏం రాస్తాం అంటే ఐ ఇంటూ కేబీ ఇంటూ మొలారిటీ అని రాస్తాం. ఐ అంటే వాన్ హాఫ్ ఫ్యాక్టర్, అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆఫ్ డిసోసియేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఆఫ్ డిసోసియేషన్
మన I యొక్క మ్యాట్ హాఫ్ ఫ్యాక్టర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ని కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ వస్తే ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ని నేను టీ నాట్ అనుకున్నాను. మరి వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ని పి నాట్ అనుకున్నాను. ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ని పి నాట్ అనుకున్నాను. అలాగే మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్కి వస్తే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ మనం ఎలా రాస్తామంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ని టీఎస్ అని రాస్తున్నాను. పేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ని మనం పిఎస్ఎన్ రాస్తున్నాం. మరి ఇప్పుడు మనకి ఎప్పుడైతే సొల్యూట్ని మనం నాన్ వాలటైల్ సొల్యూట్ని సాల్వెంట్కి యాడ్ చేస్తామో అప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ డిక్రీజ్ అయిపోద్ది. అప్పుడు మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది లెస్ దాన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అవుతుంది. మరి ఇంతకుముందు మనం వేపర్ ప్రెషర్కి బాయిలింగ్ పాయింట్ రిలేషన్ చూసాం. వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్ అన్నాం. అంటే బాయిల్ వేపర్ ప్రెషర్ సొల్యూషన్కి తక్కువ ఉంటుంది కాబట్టి సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. మరి ఇక్కడ వేపర్ ప్రెషర్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పవచ్చు. అంటే వేపర్ ప్రెషర్ తగ్గితే ఫ్రీజింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది. వేపర్ ప్రెషర్ తగ్గుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం రాస్తామంటే పిఎస్ది ఫ్రీజింగ్ పాయింట్ అంటే టీఎస్ కదా, టీఎస్ ఈజ్ లెసర్ దాన్ టీ నాట్ అవుతుంది. అంటే ఫ్రీజింగ్ పాయింట్ అనేది దేనికంటే తక్కువ, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ కంటే కూడా తక్కువ. మరి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ రాయాలంటే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ మనం ఎలా రాస్తాం అంటే ఎంత తగ్గింది అని మనం చూడాలి. అంటే ఎక్కువ ఉండే దానిలో నుండి తక్కువ ఉండేదాన్ని తీసేయాలి. మనం టీ నాట్లో నుండి మనం ఏం చేయాలి, టీఎస్ని తీసేస్తాం. ఇంతకుముందు ఏం చేసాం, మనం టీఎస్లో నుండి టీ నాట్ తీసేసాం. ఇప్పుడు టీ నాట్లో నుండి మనం టీఎస్ తీసేస్తే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు మనకి పార్టికల్స్ ఎక్కువ యాడ్ చేస్తూనే ఉంటే అప్పుడు పిఎస్ అనేది తగ్గుతూ వస్తుంది. పిఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీజింగ్ పాయింట్ అన్నాం కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది. కాబట్టి టీ నాట్ మైనస్ టీఎస్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, దాన్ని మనం ఎలా రాయొచ్చండి, డెల్టా టీఎఫ్. ఆ డెల్టా టీఎఫ్ కూడా మనకి ఏమవుతుందంటే టీఎస్ తగ్గుతూ ఉంటే అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి డెల్టా టీఎఫ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టికల్స్ అవుతుంది. డెల్టా టీఎఫ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టికల్స్. మరి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పార్టికల్స్ మీద డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఏమంటాం దీన్ని కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా మరి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎలా కడతాం అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మైనస్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ వేస్తే డెల్టా టీఎఫ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు డెల్టా టీఎఫ్కి మొలాలిటీకి రిలేషన్ ఏముంది, డెల్టా టీఎఫ్ ఇస్ ఈక్వల్ టు మన కేఎఫ్ ఇంటూ మొలాలిటీ రాయడం జరుగుతుంది. మరి దీన్ని మోలాల్ డిప్రెషన్ కాన్స్టాంట్, మోలాల్ డిప్రెషన్ కాన్స్టాంట్ ఆర్ దాన్ని మనం క్రయోస్కోపిక్ కాన్స్టాంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. క్రయోస్కోపిక్ కాన్స్టాంట్ అంటే మొరాలిటీ కనుక 1 ఉంటే కేఎఫ్ అంతా కూడా దేనికి ఈక్వల్ అయిపోద్ది, డెల్టా టీఎఫ్కి ఈక్వల్ అవుద్ది. కాబట్టి ఒక మోలార్ సొల్యూషన్కి ఎంత డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుందో దాన్నే మనం మోలార్ డిప్రెషన్ కాన్స్టాంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టాంట్ అని చెప్పడం జరుగుతుంది. మరి మొరాలిటీ కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఏం రాయొచ్చు, డెల్టా టీఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలారిటీ బదులు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, సారీ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ రాస్తే మనకి మొలారిటీకి ఫార్ములా అవుతుంది.
మరి ఈ విధంగా మనం డెల్టా టిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనకు అసోసియేట్ లేదా డిసోసియేట్ అయితే అప్పుడు అలాంటి వాటికి కేఎఫ్ ఇంటూ మొలాలిటీ వాడకూడదు. మనం ఐ ఇంటూ కేఎఫ్ ఇంటూ మొలాలిటీ వాడతాం. ఐ అంటే గాట్ ఆఫ్ ఫ్యాక్టర్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ వాడాలి. కాబట్టి ఇప్పుడు మనకి టిఎఫ్ అనేది ఫ్రీజింగ్ పాయింట్, నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, టిఎఫ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదే మనకి డెల్టా టిఎఫ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి ఇప్పుడు మనం కేఎఫ్కి వస్తే కేఎఫ్ ఎలా రాస్తామంటే ఆర్ టీ నాట్ స్క్వేర్ డివైడెడ్ బై 1000 ఎల్ఎఫ్ రాస్తాం. ఎల్ఎఫ్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, అంటే 1 గ్రామ్ సాలిడ్ ని లిక్విడ్ కింద మార్చడానికి ఎంత హీట్ అయితే అవసరం అవుతుందో దాన్నే మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఎల్ఎఫ్ దేనికి ఈక్వల్ అంటే డెల్టా హెచ్వి డెల్టా హెచ్ఎఫ్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ కి ఈక్వల్. అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ సాలిడ్ ని లిక్విడ్ కింద మార్చడానికి మనకి డెల్టా హెచ్ఎఫ్ కావాలి. అప్పుడు మనం డెల్టా హెచ్ఎఫ్ ని మాలిక్యులర్ వెయిట్ డివైడ్ చేస్తే 1 గ్రామ్ సాలిడ్ ని లిక్విడ్ కింద మార్చడానికి ఎంత హీట్ కావాలో వస్తుంది, దానే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఫార్ములా రాయొచ్చు అంటే కేఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టీ నాట్ స్క్వేర్ ఇంటూ ఎం డివైడెడ్ బై 1000 ఇంటూ డెల్టా హెచ్ఎఫ్ అని మనం కేఎఫ్కి ఫార్ములాని రాయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ని మనం చూడడం జరిగింది. వాటికి రిలేటెడ్ ఫార్ములా అంటే మనకు అసోసియేట్ డిసోసియేట్ అవ్వకపోతే కేఎఫ్ ఇంటూ ఎం వాడతాం, అసోసియేట్ డిసోసియేట్ అయితే ఐ ఇంటూ కేఎఫ్ ఇంటూ ఎం వాడతాం. డెల్టా టిఎఫ్ అయితే కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అదే టిఎఫ్ అయితే కాన్సన్ట్రేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది. కాన్సన్ట్రేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్. మరి ఆస్మాటిక్ ప్రెషర్ని మనం ఇక్కడ దేనితో ఇండికేట్ చేయడం జరుగుతుందంటే ఆస్మాటిక్ ప్రెషర్ని పైతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. మరి పైతో మనం ఇండికేట్ చేస్తే పై దేనికి ఈక్వల్ అవుతుందంటే సిఆర్టీకి ఈక్వల్ అవుతుంది. సి అంటే ఇక్కడ మోలార్ కాన్సన్ట్రేషన్, మోలార్ కాన్సన్ట్రేషన్. ఆర్నే మనం ఎస్ అని కూడా రాయొచ్చు, సొల్యూషన్ కాన్స్టెంట్ అంటాం. పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ అని రాయడం జరుగుతుంది. మరి పై అండ్ సి ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ రెండు కూడా ఎలా ఉన్నాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఎక్కువ ఉంటే ఆస్మాటిక్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి అని చెప్పడం జరుగుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ అంటే సొల్యూట్ పార్టికల్స్ పెరిగితే ఆస్మాటిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది సొల్యూట్ పార్టికల్స్ డిప్ మీద డిపెండ్ అయింది. కాబట్టి ఆ ప్రాపర్టీని కూడా మనం ఏమని చెప్పడం జరుగుతుందంటే కాలిగేటివ్ ప్రాపర్టీ అని చెప్పడం జరుగుతుంది. మరి ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, మన ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ మనం తీసుకొని ఒక సైడ్ సాలెంటు ఇంకొక సైడ్ మనం ఉన్న సొల్యూషన్ తీసుకుంటే మనకేమవుతుంది, సాల్వెంట్ దగ్గర వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సొల్యూషన్లో వేపర్ ప్రెషరు తక్కువ ఉంటుంది. అందువల్ల సాల్వెంట్ మాలిక్యూల్స్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సొల్యూషన్లోకి పాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు సాల్వెంట్ తీసుకుంటే అందులో సొల్యూటే ఉండదు, సొల్యూషన్లో సొల్యూట్ ఉంటుంది. లేదా మనం సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 అని తీసుకుంటే సొల్యూషన్ 1 లో కాన్సన్ట్రేషన్ అవ్వాలి, అంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సొల్యూషన్ 2 దానికంటే హై కాన్సన్ట్రేషన్ అవుతుంది. మరి సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ ఉంది, హై కాన్సన్ట్రేషన్ మూవ్ అవే ఫినామినానే మనం ఆస్మోసిస్ అంటాం. మరి ఈ ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సొల్యూషన్ సైడ్ ప్రెషర్ అప్లై చేయాలి. ప్రెషర్ ఎంత ప్రెషర్ అప్లై చేసి ఈ ఆస్మాసిస్ జరగకుండా స్టాప్ చేయగలము, అంటే ఆస్మాసిస్ని ప్రివెంట్ చేయడానికి సొల్యూషన్ సైడ్ ఎంత ప్రెషర్ని అయితే అప్లై చేయాలో ఆ ప్రెషర్నే మనం ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకొక విధంగా కూడా దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, మనం ఒక సొల్యూషన్ని ఇలా తీసుకున్నాం, ఇందులో మనకి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఉంది, ఇందులో సొల్యూషన్ తీసుకున్నాం, ఇనిషియల్గా లెవెల్ ఆఫ్ సొల్యూషన్ అది. తర్వాత మనం దీన్ని సాల్వెంట్లో ఉంచాం, సాల్వెంట్లో ఉంచాం దీన్ని. మరి సాల్వెంట్ సొల్యూషన్ అంటే దేనికి వేపర్ ప్రెషర్ ఎక్కువ అంటే సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ ఎక్కువ, సొల్యూషన్కి వేపర్ ప్రెషర్ తక్కువ. అందువల్ల సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్లోకి మూవ్ అవ్వడం జరుగుతుంది. సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్లోకి ఎంటర్ అవుతాయి. అప్పుడు ఎప్పుడైతే సాల్వెంట్ మాలిక్యూల్స్ సొల్యూషన్లోకి ఎంటర్ అవుతాయో అప్పుడు లెవెల్ ఆఫ్ సొల్యూషన్ ఏమవుతుందంటే పెరుగుతుంది. కాబట్టి ఇనిషియల్ లెవెల్కి ఫైనల్ లెవెల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ లేదా హైట్ని మనం హెచ్ అనుకుంటే ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని మనం ఎలా పెట్టడం జరుగుతుందంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని హెచ్ ఇంటూ హైట్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ అది సొల్యూషన్ ఇంటూ జి గ్రావిటేషన్ వేయడం జరుగుతుంది. మరి హైడ్రోస్టాటిక్ ప్రెషరే ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి పై ఈక్వల్ మనం ఏం రాయొచ్చు అంటే హెచ్డిజి అని రాసి కూడా ఆస్మాటిక్ ప్రెషర్ని కట్టవచ్చు. జి అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, డి అంటే డెన్సిటీ. మరి ఎంత హైట్ రైజ్ అయిందో ఆ హైట్ హెచ్. కాబట్టి ఇక్కడ డెవలప్ అయిన హైడ్రోస్టాటిక్ ప్రెషర్ని మనం ఏమని చెప్తామంటే ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పడం జరుగుతుంది. హైడ్రోస్టాటిక్ ప్రెషరే ఆస్మాటిక్ ప్రెషర్. మరి ఆస్మాటిక్ ప్రెషర్ మనకి సొల్యూషన్ వన్, నెక్స్ట్ సొల్యూషన్ టూ ఉన్నాయి అనుకోండి, సొల్యూషన్ టూ రెండు ఉన్నాయి అయిపోయింది. ఆస్మాటిక్ ప్రెషర్ వన్, ఆస్మాటిక్ ప్రెషర్ టూ రెండు కనుక ఈక్వల్గా ఉంటే ఆ సొల్యూషన్ మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి సి వన్ ఆర్టీ ఇస్ ఈక్వల్ టు సి టూ ఆర్టీ అని చెప్పడం జరుగుతుంది సేమ్ టెంపరేచర్ దగ్గర. అప్పుడు ఆర్టీ ఆర్టీ సేమ్ అయితే సి వన్ ఇస్ ఈక్వల్ టు సి టూ అని చెప్పడం జరుగుతుంది. సి టూ సి వన్ అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్, వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ వన్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ వన్, అలాగే వెయిట్ ఆఫ్ ది సెకండ్ వన్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సెకండ్ వన్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఆఫ్ ది సెకండ్ వన్ వేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఏది అన్నోనో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్నే ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం. ఒకవేళ సొల్యూషన్ వన్కి సొల్యూషన్ టూ కంటే మనకి ఆస్మాటిక్ ప్రెషర్ కనుక ఎక్కువ ఉంటే సొల్యూషన్ వన్ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ అని పిలవాలి. సొల్యూషన్ ఏమనాలి? హైపర్టోనిక్ సొల్యూషన్ అని పిలవడం జరుగుతుంది. సొల్యూషన్ వన్కి సొల్యూషన్ టూ కంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఆ సొల్యూషన్ ఏమంటే హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. ఒకవేళ సొల్యూషన్ టూకి ఆస్మాటిక్ ప్రెషరు సొల్యూషన్ వన్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి సొల్యూషన్ టూని మనం పక్కదానితో పోల్చుకుంటే హైపోటోనిక్ సొల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. హైపోటోనిక్ సొల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి హైపోటోనిక్ అంటే హయ్యర్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉండాలి పక్కదానికంటే, హైపోటోనిక్ అంటే పక్కదానికంటే తక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటే దాని హైపోటోనిక్ సొల్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేజర్గా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పై ఈస్ ఈక్వల్ టు సిఆర్పీలో, అలాగే ఐసోటోనిక్ సొల్యూషన్ పై వన్ ఇస్ ఈక్వల్ టు పై టూ, ఆస్మాటిక్ ప్రెషర్ వన్ ఇస్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్ టూలోనే మన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మరి ఇప్పుడు రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేసామనుకో, అప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ని టోటల్ ఆస్మాటిక్ ప్రెషర్ని మనం ఎలా కట్టాలి అంటే పై వన్
v1 plus pi 2 v2 divided by v1 plus v2 చేస్తే రిజల్టింగ్ ఆస్మాటిక్ ప్రెషర్ అనే మిక్సర్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ ని ఈ విధంగా మనం కట్టడం జరుగుతుంది. ఇంతతో మనకి సొల్యూషన్స్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఔటింగ్ బాగ్ చెప్పమన్నాడు. ఔటింగ్ బాగ్ చెప్పమన్నాడు. ఔటున్నారు అదే ఔటింగ్.